ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ అంటే నోకియానే, శాంసంగ్, మోటరోలా, ఎల్జీ ఇలా ఎన్నో కంపెనీల ఫోన్స్ మార్కెట్ లో ఉన్నా మంచి నాణ్యత తక్కువ ధరతో నోకియా ఒక దశాబ్దం పాటు మొబైల్ రంగాన్ని శాసించింది. నోకియా అనేది భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ల రాకతో నోకియా దెబ్బతిన్నది. శాంసంగ్ ఇచ్చిన టఫ్ కాంపిటీషన్ తట్టుకోలేక నోకియా ఫోన్ల తయారీ ఆగిపోయింది. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నోకియాను కొనుగోలు చేసినా నోకియా దశ మారలేదు. నోకియాను కొని భారీగా నష్టపోయిన మైక్రోసాఫ్ట్ తైవాన్ కంపెనీ అయిన ఫ్యాక్స్కాన్ కి తన వాటాను అమ్మివేసింది. ఫ్యాక్స్కాన్ ఇప్పుడు ఆండ్రాయిడ్ టెక్నాలజీతో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. నోకియా D1C ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి రాబోయే ఫోన్ మోడల్. 2GB ర్యామ్, 13 MP కెమెరా ఉన్న ఫోన్లను 10,000కు, 3GB ర్యామ్, 16 MP కెమెరా ఉన్న ఫోన్లను 13,000 రూపాయలకి ఇండియన్ మార్కెట్ లో విక్రయించాలని ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రెనో 505 GPU, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో తయారవుతున్న ఈ ఫోన్ మోడల్ కి నోకియా D1C అని పేరు పెట్టారు. మార్కెట్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లకి ఉన్న అన్ని ఫీచర్లు, నోకియా బ్రాండ్ కి ఉన్న ఇమేజ్, తక్కువ ధర, ఈ మూడు ప్రత్యేకతలతో మళ్లీ మొబైల్ మార్కెట్ ని శాసించాలని నోకియా, ఫ్యాక్స్కాన్ కంపెనీలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఫోన్స్ మార్చి తర్వాత మార్కెట్ లోకి రావచ్చని తెలుస్తోంది. నోకియా ప్రవేశంతో మొబైల్ మార్కెట్ లో పోటీ మరింత తీవ్రం కావడం, ధరలు మరింత తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.